हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, वेलकम बैक टू अवर चैनल स्मार्ट गौतमी. स्मार्ट गौतमी इवाळ्ळ मीकु ओक अद्भुतमैन अमोघमैन वर्ल्ड फेमस रेसीपी चूपिद्दाम अनुकुंटुंदी. अदेंटी अंटे नथिंग बट తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు ఎంతో టేస్టీ, ఎవ్వరూ ఇష్టపడని వాళ్ళు అనేది ఉండరు ఈ తిరుపతి లడ్డూని. నేను తిరుపతి లడ్డు రెసిపీ పర్ఫెక్ట్గా మీకు ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఈ లడ్డు 100% తిరుపతి లడ్డు అని అయితే చెప్పను. ఎందుకు అంటే ఆ దేవుడి ప్రసాదం, ఆ దేవుడి గుళ్ళో తింటేనే మనకు ఆ టేస్ట్ ఉంటుంది. కానీ 95% సిమిలర్ రెసిపీ ఖచ్చితంగా మీరు చేసుకొని తింటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు, తిరుపతి లడ్డు తింటున్నాము అని అయితే ఫీల్ అవుతారు. అలాంటి ఒక రెసిపీ నేను ఇవాళ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా పక్కా కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే రెసిపీ అయితే చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ షేర్ చేయండి. ముందుగా మనం బూందీ చేసుకోవడానికి శనగపిండి కలుపుకోవాలి. ఇది వచ్చేసి శనగపిండి కరెక్ట్గా 150 గ్రాముల శనగపిండి. నేను గ్రాముల్లో చెప్తున్నాను మీకు ఈజీగా ఉంటుందని. ఇంత శనగపిండితో మనకి 8 నుంచి 9 లడ్లు అయితే వస్తాయి. 150 గ్రాముల శనగపిండి తీసుకోండి. మీకు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా కలుపుకోవచ్చు. ఇందులో కలుపుకున్నా కూడా బాగుంటుంది, కలుపుకోకుండా కూడా చేసుకోవచ్చు. నేనైతే కలపకుండా చేస్తున్నాను, కలిపినా కూడా ప్రాబ్లం లేదు. కొంతమంది అలా కూడా వేస్తారు, బట్ తిరుపతి లడ్డు ప్రొసీజర్లో నేను చెప్తున్నాను. ఒక 150 గ్రాముల శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండిని వచ్చేసి మనం నీళ్లతో కలపకూడదు. బూందీకి ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు మనం మామూలుగా ఏం చేస్తాం, కొంచెం వంట సోడా కొంచెం నీళ్లు వేసి అలా కలుపుతాం కదా, అవి ఏమీ వేయకూడదు. పాలతో కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలతో బూందీ పిండి మనం మామూలుగా ఎలా అయితే జారుడుగా కలుపుకుంటామో అలా కలుపుకోండి. కాచి చల్లార్చిన పాలు తీసుకోండి, వేడిగా వద్దు. పాలతోనే కలుపుకుంటే ఆ కమ్మదనం అనేది వస్తుంది. తిరుపతి లడ్డూలో కూడా అలా పాలతోనే కలుపుతారు పిండిని. అట్లా కాచి చల్లార్చిన పాలతో పిండిని బూందీ పిండి కలిపినట్టుగా జారుడుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో ఉండలు అనేవి ఏమీ ఉండకూడదు. ఉండలు అనేది ఉంటే మనకి బూందీ అనేది జారదు కిందకి. సో ఉండలు అనేది లేకుండా చాలా జాగ్రత్తగా మొత్తం క్రీమ్ లాగా వచ్చేటట్టు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ బూందీ దూయడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా బూందీ చేసుకోవాలి. బూందీ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ బూందీ వచ్చేసి నూనెతో మనం వేయించకూడదు, నెయ్యితో చేసుకోవాలి. మామూలుగా బూందీ అయితే మనం నూనెతో వేయించుతాము, కానీ తిరుపతి లడ్డుకి వచ్చేసి నెయ్యితో వేయించుకోవాలి. నేను బాండీలో 1/2 కేజీ నెయ్యి ప్యాకెట్లో సగం నెయ్యి పోసుకున్నాను. ఇది సంగం నెయ్యి, నేను సంగం నెయ్యి వాడతాను. అది పోసుకొని అది మంచిగా వేడవ్వాలి. పొయ్యి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బూందీ వేసుకొని అది వేగిందా లేదా చూసుకొని అప్పుడు బూందీ గరిటెతో బూందీ చేసుకోండి. నా దగ్గర బూందీ గరిటె లేదు. యూజువల్గా మా అమ్మగారు వాళ్ళు మాకు స్నాక్స్ ఇలాంటివన్నీ చేసి పంపుతారు బూందీ అవి, సో మా ఇంట్లో లేదన్నమాట. అందుకని నేను చిల్లుల గిన్నెతో చేశాను. సో ఇప్పుడు ఏంటంటే దాని మీద పిండి వేసుకొని చేస్తే మొదటిసారివి అలా సన్నగా పొడవుగా అన్నిటికీ తోకలు వచ్చినాయి. అలా రాకూడదు, బూందీ ఎప్పుడైనా రౌండ్గా రావాలి. దీని అర్థం ఏంటంటే బూందీ పిండి కొంచెం గట్టిగా ఉందని అర్థం. దాంట్లో నుంచి దిగల, అసలు దిగితే చక్కగా రౌండ్గా బాల్ లాగా పడిపోతుంది. సో దానిలోంచి దిగలేదన్నమాట. అప్పుడు నేనేం చేశానంటే ఇంకా ఓకే, ఇంకొంచెం కన్సిస్టెన్సీ లూజ్ ఉండాలని అర్థమైంది. అందుకనే నేను ముందు కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు నేను అదే పిండిలో ఇంకొంచెం 1 టేబుల్ స్పూన్ పాలు పోసుకొని కలుపుకుంటే నాకు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది. అప్పుడు నాకు ఇంకా కరెక్ట్గా బూందీ పడ్డాయి. చూడండి బూందీ ఎంత బాగా పడుతున్నాయో, రౌండ్గా అలా బాల్స్ లాగా పడాలి. అలా సన్నగా పొడవుగా వచ్చినాయి అంటే కొంచెం చిక్కగా ఉంది, సరిగా దిగట్లేదు అని. ఇప్పుడైతే నాకు మంచిగా వచ్చింది బూందీ. అట్లా నేను ఈ బూందీ గరిటె లేదు, అందుకని ఈ చిల్లుల గరిటెతో చేసుకున్నాను. మీ దగ్గర కనుక బూందీ గరిటె ఉంటే మీకు బాగా ఈజీగా అయిపోతుంది పని. సో ఇట్లా చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే వాటిని మనం వేయించుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మామూలుగా అయితే బూందీ మనం యెల్లో కలర్లో వేయించుకుంటాము, మామూలు బూందీ లడ్డుకు కానీ అలాగా. కానీ తిరుపతి లడ్డుకు వచ్చేసరికి కొంచెం లైట్గా రెడ్గా అవ్వాలి. ఎందుకు అంటే మనం చూస్తూ ఉంటాం కదా, తిరుపతి లడ్డు ఎల్లోగా ఉండదు, లైట్ బ్రౌనిష్ ఎల్లోగా కొంచెం బ్రౌనిష్ షేడ్లో, డార్క్ షేడ్లో ఉంటుంది. అంటే ఏంటంటే బూందీ కొంచెం మంచిగా ఎక్కువ కలర్ రావాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, కలర్ కనీసం ఇంత అన్నా ఎర్రబడాలన్నమాట. అలా అని చెప్పి మాడకూడదు, కానీ కొంచెం డార్క్ కలర్ అయితే రావాలి. మామూలుగా మనం పంచదార లడ్డూకి తీసుకునేట్టు కలర్ కాకుండా, బూందీ చేసుకుంటాం కదా ఇంట్లో కారంతో, ఆ కారం బూందీకి వచ్చే కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే చూపించానో అదే ప్రొసీజర్లో నాకు 5 సార్లు వేయాల్సి వచ్చింది గరిటె చిన్నది అవడం వల్ల.
ఐదు సెట్లు వేశాను. ఐదు సెట్లకి నేను చేసిన పిండి అంతా అయిపోయింది. మీ దగ్గర బూందీ గరిట ఉంటే రెండు మూడు సెట్లతోనే అయిపోతుంది. సో చూడండి, నెక్స్ట్ పిండి కొంచెం లూజ్ చేయడం వల్ల బూందీ అనేది కరెక్ట్గా రౌండ్గా వచ్చాయి. సో ఇట్లా ఐదు సెట్లు వేయించుకొని ముందుగానే మనం బూందీ అనేది చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చేసుకున్న తర్వాతే పాకం చేసుకోవాలి. ముందు పాకం చేసి పెట్టుకుని తర్వాత బూందీ చేయకూడదు, ఎందుకంటే పాకం చిక్కబడిపోయి గట్టిపడిపోతుంది. తర్వాత నేను ఏం చేశానంటే అదే నేతిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల కిస్మిస్, డ్రై ఎండు ద్రాక్ష, ఒక 20 జీడిపప్పులు. జీడిపప్పు కూడా పప్పు పప్పుగా వేయకుండా లైట్గా చిన్న ముక్కలుగా విరగ కొట్టుకున్నాను, ఎందుకంటే ముక్క ముక్కగా ఉంటే పెద్దది, మనం లడ్డు చుట్టేటప్పుడు ఒక్కసారి మధ్యలో అడ్డొచ్చి విడిపోయే ఛాన్స్ ఉంటుంది లడ్డు. అందుకని చెప్పి నేను రెండు ముక్కలుగా విరగ కొట్టాను అన్నమాట జీడిపప్పుని. అట్లా ఒక 20 నుంచి 25 జీడిపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ బాగా వేయించుకోవాలి. అదే నేతిలో వేయించుకొని అది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి, ఎందుకంటే ఇవి మనం తర్వాత కలుపుకుంటాము. ఇంకా మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొకటి ఉంది, అదేంటి అంటే పంచదార పాకం. పంచదార పాకం ఇవన్నీ రెడీ చేసుకున్నాక పెట్టుకోండి. పంచదార పాకం ఎలా చేసుకోవాలి అంటే, ఒక థిక్ బాటమ్ ప్యాన్ పెట్టుకున్నాను నేను, దాంట్లో కరెక్ట్గా క్వాంటిటీ చెప్తున్నాను మెజర్మెంట్, 100 గ్రాముల పంచదార, 100 గ్రాముల పంచదార తీసుకున్నాను. మీరు పంచదార ఎంత తీసుకుంటే నీళ్లు కూడా అంతే తీసుకోవాలి. సో నేను 100 గ్రాముల పంచదార తీసుకున్నాను. 100 గ్రాముల పంచదారకి సేమ్, అది కప్లో తీసుకుంటే నాకు కప్పు వచ్చింది కరెక్ట్గా, అంత కప్ క్వాంటిటీ వాటర్ కూడా పోసుకోవాలి. పోసుకొని పాకం వచ్చేసి మనకి చిక్కబడి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ, అంటే ఒక తీగ, జస్ట్ వేళ్ళు రెండు అంటుకొని అలా తీగ రావాలన్నమాట. అంతకన్నా థిక్ ఉండకూడదు, జస్ట్ వేళ్ళు అంటుకొని చూడండి తీగ ఎలా ఫామ్ అవుతుందో ఆ తీగలాగా వస్తే చాలు. అంతకన్నా థిక్గా ఉందంటే మళ్ళీ గట్టిపడిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీ ఏదైతే ఉందో అది వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కనీసం ఒక అరగంట పాటైనా వదిలేయండి, కనీసం అరగంట అన్నా వదిలేయాలి. అప్పుడు మనకి ఆ అరగంట టైంలో ఈ బూందీ అనేది దాన్ని చక్కగా పీల్చుకుంటుంది అందుకని చెప్పి. సో ఆ పాకం ఒక కట్టేసినాక స్టవ్ ఒక 5 నిమిషాలు అలా వదిలేసి అందులో మనం చేసి పెట్టుకున్న బూందీ వేసేసి బాగా కలుపుకుంటే ఆ వేడికి ఆ బూందీ మొత్తం ఆ పాకాన్ని చక్కగా పీల్చుకుంటుంది. అప్పుడు ఒక అరగంట పక్కన వదిలేస్తే మనకు ఆ పాకం కూడా చల్లారుతుంది. మనం లడ్డు చేసుకోవడానికి కొంచెం ఇంకో చిన్న ప్రొసీజర్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే బూందీని మ్యాష్ చేస్తారు, ఐ మీన్ నలిపి వేస్తారు. నేను ఎలా చేస్తున్నాను అంటే ఏంటంటే, లడ్డు చక్కగా ముద్ద ముద్దగా బూందీ బూందీగా రావడానికి నేనేం చేశానంటే సగం బూందీ అలా ఉంచేసాను, సగం బూందీకి వచ్చేసేసి మిక్సీ పట్టాను. చల్లారాక మిక్సీ పట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పడితే మిక్సీ కొట్టేస్తుంది. అప్పుడు చల్లారాక హాఫ్ బూందీ నేను ఇలా పొడి పట్టుకున్నాను అనమాట. పొడి పట్టుకొని ఆ పొడి తీసుకొచ్చి ఈ మిక్సీలోనే, ఈ బూందీ మిక్సీలోనే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా తిరుపతి లడ్డు కన్సిస్టెన్సీ లాగా వస్తుంది లడ్డు చూడటానికి. ఇప్పుడు అందులో కలుపుకొని మొత్తం ఒకసారి ఆ పిండి ఆ బూందీ బాగా కలిసేలాగా బాగా ఫస్ట్ ఒకసారి మనం కలుపుకోవాలి. అడుగున ఏదన్నా పాకం ఉన్నా కూడా ఇంకా మొత్తం ఆ పిండి పీల్ చేసుకుంటుంది ఏమీ లేకుండా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పంచదార చిప్స్, షుగర్ చిప్స్ ఉంటాయి కదా, మనం దేవుడి దగ్గర సాయిబాబా దగ్గర ప్రసాదం పెడతాం, ఆ చిప్స్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న యాలకులు, యాలకుల పొడి స్కిన్తో పాటు వేసేయండి, ఎందుకంటే తిరుపతి గుళ్ళో మనకు ఆ స్కిన్ కూడా ఉంటుంది లడ్డూలో. తర్వాత ఒక అరంగుళం ముక్క, ఒక 1/2 ఇంచ్ పచ్చకర్పూరం, ఎడిబుల్ క్యాంఫర్ అంటారు కదా తినే కర్పూరం అని, మనకి ఇది కిరాణా షాపుల్లో పచ్చకర్పూరం చక్కెర పొంగల్లో వాడే కర్పూరం అని అడిగితే ఇస్తారు. ఈ కర్పూరాన్ని కూడా ఒక అరంగుళం ముక్క బాగా పౌడర్ లాగా దంచుకొని వేసుకోండి. ఇది కూడా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అన్నమాట. వేసి అది మొత్తం చక్కగా ఆ పిండి బూందీ అంతా బాగా దగ్గరాడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరగబెట్టుకున్న నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు, నెయ్యి అంత వేసుకుంటే అంత బాగుంటుంది తిరుపతి లడ్డూలో. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను నేను, వేసుకొని అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇదంతా దగ్గర పడేలాగా కలుపుకొని అదే ముద్ద కట్టేలాగా ఇప్పుడు మనం ఇంకా లడ్డు చుట్టుకోవడమే. ఇంకా ఇది మనం లడ్డు చుట్టుకుంటే సూపర్గా తిరుపతి లడ్డు అయితే రెడీ అయిపోతుంది. ఈ లడ్డు చుడుతూ నేను మీకోసం ఒక చిన్న 2 లైన్ల వెంకటేశ్వర స్వామి పాట పాడదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే అన్నమయ్య సినిమాలోది, ఎలాగూ దేవుడి కోసం ప్రసాదం చేశాం కదా అందుకని చెప్పి ఆయన కోసం ఒక 2 లైన్లు పాట పాడాలనిపించింది నాకు. సో ఎలా ఉందనేది మీరు కూడా నాకు చెప్పండి. అదివో అల్లదివో శ్రీహరివాసము,
అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము పదివేల శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. బాగుందా? బాగా పాడానా? నాకు బేసిక్గా పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కానీ నేను కొత్త పాటలు నాకు ఇష్టం ఉండదు, అంత లైక్ చేయను నేను. నాకు పాతవి ఇలాంటివి బాగా ఇష్టం. సో ఈ సందర్భంలో ఇలా పాట పాడటం, అందులో ఇది బాలు గారు పాడారు అన్నమయ్య సినిమాలో, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా షేర్ చేసుకోవడం. సో చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయి లడ్లు, మొత్తం అన్నీ చుట్టేసుకోవాలి. నేను చేసిన 100 గ్రాములు 150 గ్రాముల శనగపిండి, 100 గ్రాముల పంచదారకి నాకు కరెక్ట్గా 8 లడ్లు వచ్చాయి. ఈ లడ్లు మేము ఎలాగూ చేసాం కదా అని చెప్పి దేవుడి దగ్గర పెట్టాము, వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా పెట్టాక మేము తిన్నాము. ఎంత బాగున్నాయంటే 100% తిరుపతి టేస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే ఆ తిరుపతి లడ్డూలు మరి ఆ దేవుడు చేపెడతాడో ఏమో నాకు తెలియదు, కానీ ఆ లడ్డు ఒక అద్భుతం, ఒక అమోఘం, ఒక అమృతం. అంత 100% నేను తిరుపతి లడ్డూతో పోల్చను, కానీ 95% తిరుపతి లడ్డు టేస్ట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం తిరుపతి ఎలాగూ వెళ్ళలేము ఇలాంటి పరిస్థితుల్లో. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ఇలాంటి లడ్డూ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంది. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకొక వీడియోతో రేపు కలుద్దాం, అంతవరకు బాబాయ్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.